नमस्ते, वेलकम टू यू 9 न्यूज़। मुंदुगा हेडलाइन्स चूद्दाम। जातीय उत्तम नटुडिगा अल्लू अर्जुन की पुरस्कारम्, चरित्र सृष्टिंचिन पुष्पराज। प्रवरिक आत्महत्य केसुलो मरो ट्विस्ट, अतडि टार्चर वल्ले चनिपोयिंदंटुन्न फ्यामिली। नारा భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం అనుచిత వ్యాఖ్యలు, వంగలపూడి అనిత ఘాటు స్పందన। డీటెయిల్స్ చూస్తే పుష్ప పుష్పరాజ్ తినవ తగ్గేదే అంటూ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను సృష్టించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత సాధించారు। జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు। మంగళవారం నాడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్। 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్। ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న ఈ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్। పుష్ప ది రైస్ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకొని 70 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాశారు అల్లు అర్జున్। ఈ సందర్భంగా అల్లు అర్జున్ రెడ్ కార్పెట్ పై మాట్లాడుతూ నేషనల్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు। ఇది తనకు డబుల్ అచీవ్మెంట్ అని చెబుతూ పుష్పలోని దినవ్వ తగ్గేదే అనే డైలాగ్ చెప్పి అలరించారు పుష్పరాజ్। Well, I'm extremely delighted, I'm extremely happy that I'm receiving this award, and it's a double, how do you say, it's like receiving it for a commercial film is a double achievement. Yes. For me personally. Thank you. Well, I'm more comfortable in my own language. Yes, sure. So I'll say it in Telugu. Taggedele. వరంగల్ జిల్లా బిక్కాచిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక హైదరాబాద్లోని అశోక్ నగర్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది। ఆమె చావుకు కారణం గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటమేనని వార్తలు వచ్చినా ఆ తర్వాత పోలీసులు క్లారిటీ ఇచ్చారు। ప్రేమ వ్యవహారం వల్లే ప్రవళిక బలన్మరణం చెందిందని స్పష్టం చేశారు। తాజాగా ప్రవళిక కుటుంబ సభ్యులు సైతం అదే మాట చెబుతున్నారు। తన కూతురు చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలని ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేసింది। తమ కూతురును రాజకీయాల్లోకి లాగవద్దని ఆమె కోరారు। రెండేళ్లుగా తన కూతుర్ని హైదరాబాద్లో చదివించుకుంటున్నారని తన కొడుకు అక్కడే చదువుతున్నట్టు తెలిపారు। తన కూతుర్ను ఓ యువకుడు వేధించాడని వాడి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీరు మున్నీరయ్యారు। తన బిడ్డ చావుకు కారణమైన వ్యక్తిని వెంటనే శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు। 2 సంవత్సరాల వచ్చి నా బిడ్డ నాడ చదివించుకుంటానా, నా కొడుకు కూడా 2 సంవత్సరాలు అయితే నరిగిపోయి నా బిడ్డ నా కొడుకు ఆడ చదువుకుంటారని మేము కూలి చేసుకొని రెక్కలు తీసుకొని బొక్కలు తీసుకొని మాది ఆయన కూలనాలకు పోయి నేను కూలనాలకు పోయి నా పిల్ల నా అసలు కష్టం మా పిల్లలు రాదు మాకే శాతనైత లేదు ఎండ పని చేసి అని నా పిల్లలు మంచిగా చదివించుకోవాలనుకుంటే వాని కళ్ళల్లో మన్ను పోసుకున్నాడు నా బిడ్డని। అక్కగా చనిపోవడానికి రీజన్ ఏంటంటే శివరామ్ అనే వ్యక్తి వాళ్ళ అక్కకు ఒక వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యాడు। అలా వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యి అక్క నుంచి ఏడిపించడం అంటే ఎలా అంటే తనని తనకి ఇష్టం లేకున్నా తన మాట్లాడడం తనకి కాబూతు కాల్ చేసి ఏడిపివ్వడం తన కూతురు కాల్ చేయడం తన హాస్టల్కి వచ్చి అందరి ముందు తనతో మాట్లాడడం ట్రై చేయడం వల్ల అక్క ఎవరికి చెప్పుకోవాలి తెలియలేక ఈ విషయం। టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అనుచిత వ్యాఖ్యలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు। మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ముందు నారాయణ స్వామి ఫోటోలను తెలుగు మహిళలు దగ్ధం చేశారు। ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ సజ్జల కాల దగ్గర ఉండే దళిత మంత్రి అమ్మలాంటి భువనేశ్వరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు। భువనేశ్వరి ఫుడ్ లో విషం పెడుతుందని అంటారా అంటూ బుర్ర బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా, చంద్రబాబు ఆరోగ్యంపై ఊర కుక్కలు మాట్లాడుతున్నాయి, భువనేశ్వరి గురించి మీకేం తెలుసు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు। ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి భువనేశ్వరి ఎన్నో సేవలు అందిస్తున్నారు, ఈ విషయం మీకు తెలుసా అంటూ ఎప్పుడు ఆమె రాజకీయాల్లోకి రాలేదు, తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి బయటకు వచ్చారని అనిత పేర్కొన్నారు। ఎక్కడ పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది। నిజంగా సిగ్గుపడాలి, మామూలు సిగ్గు కాదు, వీళ్ళకి చెప్పులిచ్చి కొట్టే పరిస్థితి దరిదాపుల్లో ఉంది। నిన్నటికి నిన్న మా తెలుగు మహిళలు కనుక వాళ్ళ ఇంటి చుట్టూ కొడతారేమో అని చెప్పి ఒక పది జీపుల్లో పోలీసులు పెట్టుకొని కూర్చోబెట్టుకున్నావు, అది నీ బతుకు? నోటుకు వచ్చినట్టు స్క్రిప్ట్ చదివడం కాదు, వచ్చే పర్యవేశనాలని కూడా ఎదుర్కొనే సత్తా ఉండాలి,
మంత్రులకు గాని ముఖ్యమంత్రికి గాని ఎంత దారుణం అంటే 9 కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్ ఎక్కి ఎగిరే చరిత్ర కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి జనాల్లోకి రాకుండా మీకు తెలుసా రికార్డ్ 9 కిలోమీటర్లకి హెలికాప్టర్ ఎక్కాడు అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విపరీతమైన భయం జనాల్లోకి రావడానికి జనాల్ని చూస్తే వణుకు జనాలు ఎవరైనా మాట్లాడితే కనుక ఇతనికి అంతే బీపీ డౌన్ అయిపోద్ది అందువల్ల వీటన్నింటిని తగ్గించాలంటే ఏం చేయాలి హెలికాప్టర్కి ఎగిరిపోయాడు అనుకోండి అక్కడ దిగుతాడు పరదాలు కడతారు ఒక ఒకరికే కొడతాడు మళ్ళీ ఎక్కేస్తాడు మళ్ళీ పరదాలు కడతారు అనకాపల్లి గవరపాలెం శతకం పట్టులో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహాల సందర్శనకు శ్రీ సూర్యనారాయణ దేవాలయ చైర్మన్ వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ నరసింహారావు ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ పెందుర్తి నియోజకవర్గం వాస్తవ్యులు పాలిశెట్టి సురేష్ రాజు విచ్చేశారు. విచ్చేసిన ఆయనకు శతకం పట్టులో గాయత్రీదేవి శ్రీ గౌరీ పరమేశ్వరుల శ్రీ మరిడిమాంబ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వారిని గౌరవపూర్వకంగా అభినందించారు. పివి రమణ ఆధ్వర్యంలో నిత్యం 1500 మంది భవానీలకు ఏర్పాటు చేసే అన్న సంతర్పణ కార్యక్రమానికి విచ్చేసిన పాలిశెట్టి సురేష్, డాక్టర్ బొడ్డేడ, కేఎం నాయుడు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలకు విచ్చేయడం తమకే ఎంతో సంతోషాన్ని కలిగించిందని, రోజురోజుకి భవానీమాల దీక్షలు పెరుగుతున్నాయని, ఆ కనకదుర్గమ్మ ఆశిష్యులు ప్రతి ఒక్కరి మీద ఉండి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని పాలిశెట్టి సురేష్, డాక్టర్ లక్ష్మీ నరసింహారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం యువజన విభాగ నాయకుడు కన్నూరు నాయుడు, వైఎస్ఆర్సీపీ యూసీ ప్రధాన కార్యదర్శి జూరెడ్డి పృథ్వీ, 82వ వార్డు నాయకుడు బొడ్డేడ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ముదుకుప మండల కేంద్రంలో కాపు సంక్షేమ సేన ఆఫీస్ నందు కాపు సంక్షేమ సేన బలుజులు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ వర్ధంతి నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయల ఆశయాలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేవ మండల అధ్యక్షులు కావేటి అశోక్ కుమార్, జనసేన పార్టీ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర, మండల ఉపాధ్యక్షులు పెనుగోలు నరేష్, నారాయణ స్వామి, ఎన్ ప్రసాద్, బొగ్గు రాజశేఖర్, గోవిందు, గాజుల చంద్ర, సంఘ శ్రీనివాసులు, ఆకుల రామప్పలు, ఇతర బరిజ సంఘ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవరాయల వర్ధంతి 1969 అక్టోబర్ 17 తేదీన ఆయన చనిపోవడం జరిగింది. ఆయన వర్ధంతిని ముదుగుప మండల కేంద్రంలో ఉన్నటువంటి పల్లెజాల సంఘములందరూ కూడా మేమందరూ కూడా వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. జై శ్రీకృష్ణ దేవరాయ, జై కృష్ణ దేవరాయ, జై కృష్ణ దేవరాయ. శ్రీకృష్ణ దేవరాయల 494వ వర్ధంతి పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీకృష్ణ దేవరాయలకు బలిజ సంఘం నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటంపై బలిజ కులస్తులు పూలవర్షం కురిపిస్తూ బలిజల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు అమోఘమైన పాలన కొనసాగించారన్నారు. కాపులంతా ఐక్యంగా పనిచేసినప్పుడే జాతికి దక్కాల్సిన హక్కులు వాటాలు సాధించగలమని చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయలు తవ్వించిన అనంతపురం బుక్కరాయ సముద్రం చెరువుల వద్ద, పెనుకొండ, చంద్రగిరి, గుత్తికోటల వద్ద శ్రీకృష్ణ దేవరాయల 50 అడుగుల కాంస విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతా దామోదర్, పూల శివప్రసాద్, రాము, చిమిరాల జగన్నాథ్, బొగ్గారం శ్రీనివాసులు, బాల గంగాధర్, మల్లికార్జున, ఆదినారాయణ, మారుతి, దాసరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. చేసినట్టే పరిపాలన
ఎంతో అమూల్యమైన పరిపాలనని ఆదర్శంగా తీసుకోవాలని పరిపాలన చేయాల్సినటువంటి కొన్ని పార్టీలు పక్కన పెట్టి ఆయన ఆదర్శాలను పక్కన పెట్టి అరాచకాలతో నడుస్తున్న వ్యవస్థని తప్పుదారి పట్టి నడుస్తున్న వ్యవస్థని ఇప్పటినుండి ఆయన కృష్ణదేవరాయల వారి పరిపాలన వారి చరిత్రను తెలుసుకొని స్వచ్ఛమైన పరిపాలన రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని చెప్పేసి మేము బలి సంఘం తరఫున కోరుతున్నాము. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంటరీ ఎలక్షన్లో కానీ గతంలో అతి తక్కువ సీట్లు 1-2 సీట్లు మాత్రమే రాయలసీమ పరిధిలో ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పార్టీలు రాబోయే ఎలక్షన్లో బలే సామాజిక వర్గం రాయలసీమలో ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ దాదాపు 20,000 పైన 60,000 వరకు జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఏ పార్టీ వారైనా పార్టీకి సంబంధించిన బాలి సామాజిక వర్గం నాయకులు బయోడేటాలు పెట్టారంటే వారిని పరిశీలనలోకి తీసుకొని వారికి అవకాశాలు కల్పించే విధంగా పార్టీలో సీట్లు ఇవ్వాలని చెప్పేసి మేము రాయలసీమ బలి సంఘం తరఫున పుట్టపర్తి బలి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. పెందుర్తి 5 రోజులుగా న్యాయం కోసం తిరుగుతూ న్యాయం జరగకపోవడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం వేశారు. వెంటనే స్పందించిన పోలీసులు మహిళలు అడ్డుకొని పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం తీసిన పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగా దీక్షకు దిగుతానని పోలీసులను హెచ్చరించిన మహిళ వాష్మెంట్ మాత్రం కూడా యూటిలైజ్ చేయొద్దని సార్ ఎన్ని రోజుల నుంచి అవుతుందమ్మా 5 రోజుల నుంచి మేము బయట ఉన్నాం. ఈ రోజు ఏకంగా గేట్ బయట పెట్టారండి సామాన్లు అందుకంటే డబ్బులు ఇచ్చి నాకు ఏంటి బాధ అంతాను చేస్తున్నారు లేకపోతే ఇలా చేస్తున్నారు నాకు ఏం అర్థం అవ్వలేదు. అసలు సిపి ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దు అన్నారు ఇక్కడ రమ్మంటున్నారు. అప్పటికే 1902 కాల్ చేశాను ఇందాకలే మాకు ఇలా జరుగుతుందండి అనేసి. ఇంత పెద్ద పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పల్లెటూరు నేను చదువుకున్నాను అంత ఇంత వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇలాంటి అసలు ఇక్కడ ఎవరు వేసారో అర్థం కావట్లేదండి. ఒక అనుభవం వ్యక్తి అయితే కనుక ఇదివరకు ఎస్ఎల్ఏలో ఎవరు కూడా ఇలా బిహేవ్ చేయలేదు సీఏలను. నాకు న్యాయం జరిగేట వరకు మాత్రం నేనైతే కనుక వదలనండి. ఆ అపార్ట్మెంట్ ఉండేది తగలబెట్టుకొని చేస్తాను కానీ వదలను. మోపిదేవి మండల పరిధిలోని ఉత్తర చిరువలులంక గ్రామంలో కొలువు తీరిన శ్రీ గురువమ్మ అమ్మవార్ల దేవస్థానంలో శర నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ నడకుదిటి గోవిందరావు ఆధ్వర్యంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శర నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజైన ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. మహారాష్ట్రలోని భోపాల్కు చెందిన పండితులు వకీల్ శర్మ సుభాష్ శర్మలు కలకత్తాలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి చేసేటువంటి పూజలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చైర్మన్ గోవిందరావు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలలో పాల్గొని పూజలు చేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఇదే తరహాలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు గోవిందరావు తెలిపారు. పలువురు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ గురవమ్మ అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కొక్కిలిగడ్డ గ్రామంలో కొలువు తీరిన శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శర నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో మొదటి రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఆలయ ఆవరణంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుండెపూడి నాగరాజశేఖర శర్మ బ్రహ్మోత్సవంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణ బృందం సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కర్నూలులోని ఎస్టీ బీసీ కాలేజ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి, పాణ్యం ఇన్ఛార్జ్ గౌరవ్ చరిత, వనగనపల్లి ఇన్ఛార్జ్ బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, నందికొట్కూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సిపిఐ, జనసేన, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణంలో శివరాం నగర్ పార్కులో దుర్గాదేవి పూజలో పాల్గొని మాట్లాడి, అప్పాజీపేటల పూజలో పాల్గొని అన్నదానం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి, శ్రీదేవి రమేష్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరి చారి ఈ సందర్భంగా కన్మంతరెడ్డి, శ్రీదేవి మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాలు మహిళలకు ఎంతో ఇష్టమైన పండగ అని, పూజలు బతుకమ్మ కోలాటాలతో ఊరువాడ కోలాహలంగా ఉంటాయన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, మహిళా రిజర్వేషన్ల వల్ల రాబోయే కాలంలో చట్ట సభల్లో మహిళల పాత్ర ప్రముఖంగా ఉండబోతుందని, బాలికలు కూడా బాగా చదువుకొని ముందుకు రావాలని అన్నారు. ఈ మేడం ఇచ్చే చీరను మంచి జరి అంచులతోటి మంచి ఫంక్షన్ కి కట్టుకునేటట్టు ఇస్తారు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అందరు విన్నందుకు. అలాగే మళ్ళీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. మనకు నలుగురు అంటే ఎప్పుడు అందుబాటులో ఉండి దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళని మనం చూస్ చేసుకుంటే మన ముందుకు తొందరగా ప్రపంచంలో అత్తగా ఉంటాం. మీ టైం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రిటైర్డ్ కాకముందుకే వాలంటరీ తీసుకొని మరి వారు సేవా కార్యక్రమాలు ఆర్కే ఇప్పుడు ఇక్కడికే నేను చాలా సార్లు వెళ్ళాను అన్నమాట. అప్పాజీపేట మీ దగ్గర మీటింగ్ కూడా పెట్టినా నేను యాక్చువల్లీ. ఇప్పుడు ఈ 9 రోజులు ఈ నవరాత్రులలో ఒక్కొక్క రూపాన్ని మనం దైవ దర్శనం చేసుకుంటూ రోజు అమ్మవారికి కుంకుమార్చన అని, కోలాటం అని, బతుకమ్మ ఆట అని రకరకాల పూలతోటి బతుకమ్మని చేసుకొని నైవేద్యాలు పెట్టుకుంటూ మనం చాలా బిజీగా ఉంటాం. మనకి ఇంకొక ఆలోచన కూడా రాదు, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎందుకంటే పువ్వులు తెచ్చుకోవాలి, మధ్య పూలు కూడా దొరుకుతున్నట్టు లేదు ఊర్లలో కూడా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేసి జాప్యం చేస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ మంచే జిలాని సమూన్ పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రాధాన్యత భవనాల ప్రగతి, జలజీవన్ మిషన్ అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ, జిల్లాలలో ప్రారంభించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు తదితర ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనుల్లో ఆలస్యం చేసి నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. నిర్మాణాల పురోగతిపై ప్రతివారం చీఫ్ సెక్రటరీ సమీక్షిస్తున్న నేపథ్యంలో లక్ష్య ప్రగతిపై పూర్తిస్థాయి దృష్టి సారించి నిర్మాణ పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన జీపాల్యం పంచాయతీ సర్పంచ్ బత్తెమ్మ శ్రీనివాస్ తిరుపతి జిల్లా రేణుగుంట మండలం జీపాల్యం పంచాయతీ నందు ఈ రోజు జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు జీపాల్యం పంచాయతీలో ఉన్న ప్రజలందరూ వీక్షించి హెల్త్ చెకప్ చేసుకున్నారు అనంతరం వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇచ్చారు జీపాల్యం పంచాయతీ సర్పంచ్ బత్తెమ్మ శ్రీనివాసులు డిఎంహెచ్ఓ శ్రీహరిరావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అనంతరం 5 లక్షల రూపాయల బీమా కార్డును ఇవ్వడం జరిగింది అనంతరం గ్రామంలో ఉన్న గర్భవతులకు సీమంతం చేయడం కూడా జరిగింది సర్పంచ్ చేతుల మీదుగా డిఎంహెచ్ఓ శ్రీహరిరావు సర్పంచ్ బత్తెమ్మ శ్రీనివాసులు వారి మాటల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉందని జగనన్న ఇలాంటివి ఎన్నో పథకాలు పేదల కోసం అందించడం ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం మాకు చాలా ఆనందకరంగా ఉందని ముఖ్యంగా పేదలకు కంటి అద్దాలు ఇవ్వడం అలాగే 5 లక్షల రూపాయల బీమా కార్డు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జీపాల్యం పంచాయతీ సర్పంచ్ బత్తెమ్మ శ్రీనివాసులు ఉప సర్పంచ్ సుగుణమ్మ కుర్రకాలువ పద్మావతి నగర్ గ్రామపూర్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేడం కొద్దిగా పట్టుకోండి అందరికీ నమస్కారం ఈరోజు మన తిరుపతి జిల్లాలో దీపాల వైఎస్ఆర్ అందుకున్నట్లో ఈరోజు జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించింది ఇక్కడ గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అదేవిధంగా ఇక్కడ ఏఎస్ మోడల్ ఆఫీసరు మన ఏటీఎం ఆల్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యశ్రీ కమాండర్ గారు అదేవిధంగా ఐసీడిఎస్ న్యూట్రిషన్ స్టార్ట్ ఇక్కడ దాదాపు ఇప్పటికే 350 మంది పేషెంట్స్ రావడం జరిగింది అందులో అంటే వెళ్ళి కూడా చాలామంది ఇద్దరు కూడా చిన్నపిల్లలు చూపించుకోవడం జరిగింది తిరుపతి జిల్లాలో ఇది జరుగుతుంది జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ మీ ఊరికే వస్తున్నారు కాబట్టి ఆ యొక్క డాక్టర్ యొక్క అరుగుతున్న వెళ్ళ కూడా ఉపయోగించుకోవాలని అదేవిధంగా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఎందుకంటే ఇది
మన దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా మన గౌరవ మన కీర్తన ముఖ్యమంత్రి వరేళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడము, అదేవిధంగా మన జిల్లాలో కూడా మొదటి రోజు నుంచి కూడా క్యాంపులకి విశేషమైనటువంటి స్పందన రావడము, అదేవిధంగా మా డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్స్ వైద్య సిబ్బంది అందరూ కూడా ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ఏఎన్ఎల్స్ కానీ లేకపోతే వాలంటీర్స్ కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరూ సర్వే చేసిన తర్వాత అక్కడ పరీక్షలు చేసి క్యాంపుకి రమ్మని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరందరికి కూడా క్యాంపుకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అందరికీ కూడా వాళ్ళకి అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళకి మందులు ఇచ్చి అవసరమైతే పెద్ద హాస్పిటల్ కూడా ఇక్కడి నుంచి రెఫర్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.